హైదరాబాద్ మహానగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ హత్య భక్తులను భయాందోళనకు గురి చేసింది ఆలయానికి వెళ్ళిన ఓ వృద్ధురాలు హత్యకు గురైంది ఆమెను ఎవరు చంపారో తెలిస్తే మీరు నోరు పెట్టాల్సింది వివరాల్లోకి వెళ్తే ఓ రిటైర్డ్ రైల్వే అధికారి సతీమణి యాభై ఏడేళ్ల ఉమాదేవి ప్రతిరోజు సాయంత్రం సమీపంలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్ళేది స్వామివారిని దర్శించుకొని తిరిగి వచ్చేది రోజు మాదిరిగా సోమవారం ఆలయానికైతే వెళ్ళింది కానీ తిరిగి రాలేదు రాత్రి పొద్దుపోయినా ఆమె జాడ లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజుల తర్వాత గోడి వెనుక ఆమె డెడ్ బాడీ దొరికింది ఆమె ఒంటి మీద నగలు కనిపించలేదు నగల కోసమే ఆమెను ఎవరో హత్య చేశారనేది పోలీసులకు అర్థమైంది ఆమెను చంపింది ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు ఆమె రోజు వెళ్ళే గుడి పూజారి మురళీకృష్ణే ఆమెను దారుణంగా అంత ముదించాడు నిత్యం గుడికి వచ్చే ఓ భక్తురాలిని అది అయ్యగారు అంటూ ఆప్యాయంగా పలకరించే అమ్మలాంటి ఆ వృద్ధురాలిని ఆ పూజారి చంపాడంటే తొలుత పోలీసులే నమ్మలేకపోయారు కానీ ఆ పూజారే నేరాన్ని ఒప్పుకున్నాడు వ్యసనాలకు బానిసైన సదరు పూజారి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు వృద్ధురాలి నగలపై అతని కన్ను పడింది ఆ నగల కోసమే ఆమెను అతమార్చాడు గత సోమవారం గుడికి వచ్చి దర్శనం ముగించుకొని తిరిగి వెళ్తున్న ఉమాదేవిని అమ్మ ఆగండి అక్షింతలు చల్లుతానని ఆపి అక్షింతలు చల్లుతూ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అప్పటికే సిద్ధం చేసుకున్న రాడ్డుతో ఆమె తల వెనుక భాగంలో తలపై బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఆమె జీవోత్సవంలా మారిపోయింది వెంటనే అక్కడే ఉన్న ఓ డ్రమ్ములో పడేశాడు గుడిలో పడిన రక్తం మరకలను కడిగేశాడు రెండు రోజుల తర్వాత కుల్లిన శవం నుండి దుర్వాసన రావడంతో పక్కనే ఉన్న కాలువ వద్ద పడేశాడు అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు నాలుగు పీకితే కానీ నిజాలు భయపెట్టలేదు నిజాలు బయట